టీటీడీ ప్రధాన అర్చకులుగా నియమితులైన ఇటీవల నియమితులైనారు గౌరవ రమణదీక్షితులు గారు. ఈయన బ్రాహ్మణ సమాజాన్ని యావత్ ఆంధ్రప్రదేశ్లోని బ్రాహ్మణులందరినీ కూడా బ్రాహ్మణ సమాజాన్ని అంత కూడా తీసుకెళ్ళి ముఖ్యమంత్రి కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టాడు. ఇటువంటి నీచమైన వ్యక్తిని నిజంగా బ్రాహ్మణ సమాజం బహిష్కరించాలని కోరుకుంటా ఉన్నా నేను. అసలు ఆయన మాట్లాడే విధానం ఏంటి? ఒకవేళ నీకు ముఖ్యమంత్రి గారు సహాయం చేసింటే ఆయన్ని వ్యక్తిగతంగా ఏమైనా నువ్వు స్తుతించుకో, లేదా ఇంకోటి చేసుకో. మహావిష్ణువుతో సమానంగా నువ్వు పోల్చడం అంటే తిరుమల యొక్క ప్రాశస్తతను దిగజార్చేటువంటి స్థాయికి దిగజారేటటువంటి ఒక నీచ్ కమేంగా నేను మనం మాట్లాడాల్సి వస్తాను. మిస్టర్ రమణదీక్షితులు గారు, మీరు ఒక స్థాయిలో ఉన్నావు, చాలా గౌరవాలు పొందినావు, వెంకటేశ్వర స్వామికి సమానంగా నిన్ను అందరూ కూడా కొలిశారు భక్తితో. నువ్వు ఈరోజు ప్రవర్తించే తీరు పదవి కోసం సిగ్గులేక నువ్వు మాట్లాడే విధానం ఏంటి? అసలు గవర్నమెంట్ ఏం చేస్తుందో నీకు తెలుసా? మళ్ళా అర్చకులను వంశపారాయణ హక్కులు కల్పిస్తూ తీసుకోవాలనేటువంటి జీవోలు టీటీడీలో పునరుద్ధరించి అక్కడ టీటీడీలో బ్రాహ్మణుల మధ్య ఒక అగాధాన్ని గొడవలు సృష్టిస్తూ ఉంది. అంటే బ్రాహ్మణుల మధ్య బ్రాహ్మణుల గొడవలు సృష్టించి ఒక సులగానందం అనేటువంటి పరిస్థితి యొక్క ప్రభుత్వానికి కల్పించింది. అంటే ప్రభుత్వము గలాటలు పెట్టడానికి బ్రాహ్మణుల మధ్య చిచ్చు పెట్టడానికి చేసే ప్రయత్నాలలో బ్రాహ్మణులు పావులుగా వాడుకుంటా అంటే నువ్వు వాళ్ళు మహావిష్ణువు లేకపోతే ఇంకోటి సంబోధిస్తావా? ఇంద్రుడు, చంద్రుడు, దేవేంద్రుడు నీకు అనిపిస్తున్నాడో అట్లేమన్నా ఏ బ్రాహ్మణ సంబంధం కనపడలా? ఈరోజు కూడా బ్రాహ్మణ కార్పొరేషన్ నిర్వీర్యమై బ్రాహ్మణులు ఒక రూపాయి ఫండ్ లేక బ్రాహ్మణ కార్పొరేషన్ నిధులను అమ్మతో ఇదో అమ్మఒడికి ఆబడికి ఈబడికి వాడుకుంటా ఉంటే ఎవడో ఒక బ్రాహ్మణుడు కూడా అధికార పక్షానికి ఏ నాయకుడు కూడా నోరు మీద మాట్లాడే పరిస్థితి లేదు. ఒక్క బ్రాహ్మణుడు కూడా ఒక సహాయం ఉండలే ప్రస్తుతం. ఇటువంటి పరిస్థితిలో బ్రాహ్మణ సమాజం తల్లిదండ్రులు ఇంకా ప్రభుత్వంలో నువ్వు మళ్ళా ముఖ్యమంత్రిని విష్ణువు అంటావా? నువ్వు మనిషివేనా? అసలు వెంకటేశ్వర స్వామి పాదాలు సేవ చేసినటువంటి ఒక మంచి గొప్ప లక్షణాలను వ్యక్తిగా నువ్వు కనిపిస్తున్నావా? కేవలం టీటీడీలో గొడవలు సృష్టించాలి, పింకు డైమండ్ గురించి నువ్వు మాట్లాడావు కదా, ఎన్ని రకాల అపోహలు సృష్టించావు. పింకు డైమండ్ విషయంలో నువ్వు చేసినటువంటి కూడా ఏమైపోయాయి గుర్తించావా? కేవలం అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనేటువంటి ఆయనను నువ్వు కేవలం కొన్ని ప్రలోభాలకు లొంగి అసలు ఇప్పుడు చూస్తావు అంటే నువ్వు ఎంత నీచాన్ని దిగజారిన అర్థమవుతుంది. ఆయనను పింకు డైమండ్ విషయంలో వేరే విధంగా గొప్పపడి వ్యవహారం చేశాను. ఇంతగా నీచానికి దిగజారినటువంటి నీవు నిజంగా బ్రాహ్మణుడిగా ఉండడానికి అర్హత లేదని నేను చెప్తా ఉన్నా. బ్రాహ్మణ లక్షణాలు మీకు లేవు. మీరు బ్రాహ్మణ సమాజానికి ఏమాత్రం ఉపయోగం కారు. మిమ్మల్ని బ్రాహ్మణ సమాజం బహిష్కరించాలా? గుర్తుపెట్టుకోండి, యావత్ బ్రాహ్మణ సమాజం ఉంటాయి. ఇటువంటి నీచకమైన ఉన్నటువంటి రమణమూర్తి దీక్షలు గారి వారిని ఖచ్చితంగా మనం దగ్గర చేరేయద్దు. ఇటువంటి వారిని దూరం పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. ఏమన్నా అసలు ఒక్కసారి గుర్తుంచుకోండి, ఇప్పటికైనా క్షమాపణ చెప్పండి. మీరు యావత్ ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు కాదు, యావత్ భారతదేశంలోని హిందూ సమాజ ప్రజలందరికీ కూడా నువ్వు క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పకపోతే నీకు ఖచ్చితంగా భవిష్యత్తులో చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తావు. ఏమనుకుంటున్నావు నువ్వేమన్నా? అసలు జగన్మోహన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆరాధించేటువంటి మతం ఏంటి? ఆయన చేసేటువంటి విధానం ఏంటి? అటువంటి వ్యక్తిని తీసుకొని వచ్చి వెంకటేశ్వర స్వామికి సమానంగా మహావిష్ణువు సమానంగా ఒకటి మహా పోలుస్తున్నామంటే నిజంగా నేను ఏమనాలో అర్థం కావట్లేదు మిస్టర్ రమణ దీక్షితులు. అసలు నీ పదవి ఈరోజు ఇచ్చాడని